अस्सलाम वालेकुम नाजरीन, मैं हूँ शेख मज़ार, आप देख रहे हैं एसएसए के न्यूज़। चलिए देखते हैं आज की अहम खबर। సర్క్యులర్ ఇవ్వాలి డిమార్ట్ లో డేట్స్ తీసుకున్నారండి పద్మారెడ్డి గారు. దాని ఆయన ఓపెన్ చేయగానే దీంట్లో స్మెల్ వచ్చింది, ప్లస్ పురుగులు అవి కూడా ఉన్నాయి. ఎక్స్పైరీ డేట్ కూడా అవ్వలేదు, విత్ ఇన్ 1 మంత్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 20th డిసెంబర్ ఉంది. ఆయన 30th రోజు తీసుకున్నారు, 30th వచ్చేసరికి పురుగులు స్మెల్ అన్నీ వచ్చినాయి. సో కంప్లైంట్ ఇచ్చారు ఆయన జిహెచ్ఎంసీకి, కంప్లైంట్ ఇవ్వగానే మా హైయర్ ఆఫీషియల్స్కి నోటీస్ కూడా వెళ్ళింది. సో యాజ్ పర్ దేర్ ఇన్స్ట్రక్షన్స్ మేము వచ్చి సీజ్ చేసాము. ఈ దీన్ని కూడా మేము శాంపిల్ పంపిస్తాము. కుషాయిడ డిమార్ట్లో ఈ నెల 30 తారీఖు మధ్యాహ్నం 1:20 ప్రాంతంలో మేము వచ్చి 6081 రూపాయి వస్తువులు కిరాణము ఇవన్నీ తీసుకున్నాము. ఈ బాక్సులు ఒక 20 బాక్సులు కూడా తీసుకున్నాము మేము. ఈ బాక్సులు తీసుకొని మేము మా కాలనీ తరఫున మేము మా అతిథులకు, మా క్యాలెండర్ వేసుకుని వచ్చిన అతిథులకు మేము బహుమతి ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడెక్కడ ఇబ్బంది అయిందో తెలియదు కానీ ఒక మిత్రుడు ఇది ఖరాబ్ అయింది, కుళ్ళిపోయింది అన్న, నిన్ననే ఓపెన్ చేసినాం మా కుటుంబం కలిసి తిందామని చెప్పి రాత్రి ఓపెన్ చేస్తే కుళ్ళిపోయిందని వచ్చిందంట. నాకు మార్నింగ్ ఫోన్ చేశాడు, మార్నింగ్ ఫోన్ చేస్తే నేను ఇట్లా డిమార్ట్లోనే మేము కొన్నాము. డిమార్ట్ అంటే ఒక నమ్మకం, ఒక నాణ్యత, ఒక మన్నిక అని చెప్పి అనుకుంటున్నాం కదా, అదే డిమార్ట్లో మేము తీసుకున్నాము. మరి డిమార్ట్లు ఈ విధంగా జరిగిన పక్కనంటే పక్క తీసుకున్నాం మేము అనే పద్ధతి. కానీ ఆ మిత్రుని ఇంటికి వెళ్ళి మార్నింగ్ తీసుకెళ్ళి వచ్చి మన కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్ గారు కానీ, మన జోనల్ కమిషనర్ ఎల్బీఆర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏఎంహెచ్ఓ డాక్టర్ మైత్రేయి ఎంఎస్ కూడా సమాచారం అందించినాను డిమార్ట్ మీద. ఎందుకంటే అసలే కోవిడ్ నేపథ్యం ఉన్నది, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతా ఉన్నాయి దినదినము. ఈ కలుషితమైన ఈ పనులు అమ్మడం దుర్మార్గము. ఈ కిమియా డేట్స్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. మన్నిక నాణ్యత నమ్మకంతో వచ్చిన డిమార్ట్ ఏదైతే అమ్మకాలు చెప్తుందో డిమార్ట్ యజమాని మీద కూడా చర్యలు తీసుకోవాలని మా శివసాయి నగర్ కాలనీ పక్షాన్ని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.